తను మనిషికాడా గౌతమ్ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు తన కోసం ఎవరో వచ్చారని చెబితే చూస్తున్న పైలను మూసేసి హడావుడిగా బయటికి నడిచాడు మూర్తి అతను చూసి ఆశ్చర్యపోయాడు నల్లని రూపం తక్కువ రకం గుడ్డలు దువ్వని తల చెప్పు లేక దుమ్ముతో ఉన్న కాళ్లు భుజాన ఓ చేతి చేతిసంచి అతను ఆంజనేయులు తను మైలవరంలో పనిచేసే రోజుల్లో తమకు పాలు పోస్తుండేవాడు తను ఆ ఊరి నుంచి వచ్చేసి సంవత్సరం దాటింది ఇప్పుడు పని పనిగట్టుకుని వెతుక్కుంటూ రావడంలో అర్థం అర్రే ఆంజనేయులు నువ్వటోయ్ ఎప్పుడు రావటం ఏమిటి ఈ ఊళ్ళో నీకు బంధువులున్నారా అని అడుగుతూ చుట్టూ చూశాడు తమనెవరైనా గమనిస్తున్నారేమోనని ఈ వచ్చిన అతన్ని ఎక్కడ తన బంధువుగా భావిస్తారోనని అతని భయం పాపం బంధువులున్నారండి మా మేనమామగారు ఊరిదే ఆయన కూతురు పెళ్ళైతే వచ్చానండి నిన్న రాత్రి అయిపోయిందండి ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా తమ కలుసుకుని పోదామని వచ్చానండి ఆహా అలాగా మంచిది ఇంకా ఏమిటి విశేషాలు అందరూ బాగున్నారా నీ వ్యాపారం ఎలా ఉంది ఏదో అడగాలని నవ్వు తెచ్చుకుంటూ అడిగాడు పర్లేదండి నవ్వాడు మూర్తి ఇంకా ఏమిటి విషయాలు అంటూ టైం చూసుకున్నాడు ఏ ఉన్నాయి సార్ అంతా బాగానే ఉన్నాం తమ విషయాలే తెలియాలి సంవత్సరం దాటిపోయింది తమరు ఈ ఊరికి వచ్చేసి అందరూ ఈ ఊరికి అలవాటు పడ్డారా సార్ పిల్లలు ఎలా ఉన్నారు బుజ్జి అలాగే ఉన్నాడా ఏమైనా లావయ్యాడా సునంద అల్లరి చేస్తోందా అమ్మగారు ఎలా ఉన్నారు ఎంతో ఆసక్తి ఆతృతగా అడిగాడు ఆంజనేయులు తన కుటుంబ సభ్యుల్ని అతను పేరు పేరున గుర్తుంచుకోవడం చూస్తే కాస్త అంత ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించింది మూర్తికి అందరూ బానే ఉన్నారు అయ్ మా పిల్లలందరూ నీకు గుర్తేనే అదేంటి సార్ అందరూ నాకు గుర్తే ఎంత మంచి పాలు పోసినా నీళ్లు కలిపి తెచ్చేవి ఏమిటి అమ్మగారు గొడవ పెట్టించుకునేవారు ఓ పట్టాన్ని నమ్మేవారు కాదు ఆ విషయాలన్నీ ఎట్ట మర్చిపోతానండి ఇక్కడ మంచి పాలు దొరుకుతున్నాయండి అడిగాడు ఆంజనేయులు లేదు అయ్ ఇక్కడ మంచి పాలు దొరకవు కల్తీ నీ పాలు చాలా బెటర్ అని అప్పుడప్పుడు మా ఆవిడ అంటూ ఆయ్ ఆ మాటకు ఎంతో సంతోషించాడు ఆంజనేయుడు అంతలోనే విచారంగా మొహం పెట్టి అయితే అమ్మగారు పాలకి ఇబ్బంది పడుతున్నారన్నమాట అన్నాడు ఏం చేస్తాం తప్పదు మరి సిటీ బతుకు కదా ఇక్కడ అన్నింటికీ కష్టమే సార్ మళ్ళీ మా ఊరికి బదిలీ చేయించుకోకూడదు సమాధానంగా నవ్వాడు మూర్తి తర్వాత అన్నాడు ఇప్పుడు మీ ఊరు అలానే ఉందా ఏమైనా మారిందా ఏం మారాలండి అసలు మా ఊరికి ఏం మార్పు అవసరం చల్లగా పారే పంటకాలవులను పూడ్చాలా మామిడి తోటలు నరకాలా కొబ్బరితోపులను కొట్టాలా ఊరికి పశ్చిమాన ఉన్న శివాలయం కూల్చాలా ఆ పక్కనే ఉన్న రాజాగారి దివాణం పడగొట్టాలా దక్షిణాన ఉన్న దేవుడి చెరువు పూడ్చాలా ఏం చేసి మార్చాలి మా ఊరిని మా ఊరికి ఏ మార్పు అవసరం లేదండి అది స్వర్గం అండి ఆనందాతిరేకంతో అని అలుపు వచ్చింది ఏమో ఊపిరి బలంగా పీల్చుకున్నాడు ఆంజనేయులు మీ ఊరి పట్ల నీకున్న మక్కువను చూస్తూ ఉంటే సంతోషంగా ఉందయి నాకు అనేసి చిన్నగా నవ్వాడు తర్వాత టైం చూసుకుంటుంటే ఆంజనేయులు గమనించి ఏం సార్ అర్జెంటుగా వెళ్లాలా ఆఫీసులోకి అని అడిగాడు అవునోయ్ పనుంది నేనుండలా మరి అన్నాడు మూర్తి ఇంతకీ ఏ టైంకి వెళ్తారు సార్ తలకొక్కుంటూ అడిగాడు ఆంజనేయులు ఎందుకు అనబోయి ఓ క్షణం ఆగాడు ఆలోచించాడు అతనికి తన ఇంటి దాకా రావాలని తన భార్య పిల్లల్ని చూసి పోవాలన్నట్టు గ్రహించేశాడు మూర్తి ఈ పల్లెటూరి మొహాన్ని ఈ అగ్లి అవతారాన్ని ఇంటికి ఆహ్వానిస్తే ఏమైనా ఉందా తన నైబర్స్ ఎటువంటి క్లాస్ పీపుల్ పొరపాటున ఓ రోజుండి వెళ్తారని గనుక అంటే అతనికి తన ఇంట్లో స్నానం భోజనం పడక ఏర్పాటు చేయడం కుదిరే విషయాలనా ఏం సార్ ఆలోచిస్తున్నారు ఇంటికి ఏ టైంకి వెళ్తారు అనేసి అతను మళ్లీ ప్రచురించడంతో ఉలికిపాటుగా ఆలోచనల నుంచి యువతలకొచ్చాడు వచ్చాడు మూర్తి ఆ ఆ ఇంటిగా రోజు అయితే మధ్యాహ్నం రెండు గంటలప్పుడు వెళ్తాను ఈ రోజు వెళ్ళను ఎందుకని సార్ ఫ్యామిలీ లేదు అయ్ నిన్ననే వాళ్ళు పుట్టింటికి వెళ్లారు పిల్లలు కూడా లేరు అన్నాడు చాలా సింపుల్ గా అబద్ధం ఆడాడు అయ్యయ్యో నేను దురదృష్టవంతుడు సార్ చానాళ్ళకి ఊరు వచ్చాను కదా అమ్మగారిని పిల్లల్ని చూసి వెళ్ళొచ్చు అనుకున్నాను సార్ అవును అయి పాపం రాక రాక వచ్చావు సర్లే ఈసారి ఎప్పుడైనా వస్తే రా ఇంటికి నువ్వు ఈ ఊరు వచ్చేళ్లేవని పిల్లలకి మా వాళ్ళకి చెబుతానులే అనేసి మళ్లీ టైం చూసుకుంటున్నాడు మూర్తి సరే సార్ మీకు టైం లేనట్టుంది ఉంటాను వస్తాను సార్ ఇందా ఈ సంచి ఉంచండి సార్ అంటూ అంతసేపు తన చేతిలో బరువుగా ఉన్న సంచిని అందించాడు ఆంజనేయులు ఏమిటివి ఎందుకు అంటూనే అప్రయత్నంగా అందుకున్నాడు మూర్తి ఆ సంచిని మీ పిల్లల కోసం తెచ్చాను సార్ పళ్ళు ఉంచండి మరి నేనుంటాను సార్ అమ్మగారిని పిల్లల్ని అడిగినట్టు చెప్పండి అంటూ వెళ్లిపోయాడు ఆంజనేయుడు సంచి మురికిగా ఉండడంతో ఇబ్బందిగా మొహం పెట్టిన మూర్తి సంచి లోపల ఓ నలభై రూపాయలు చేసే యాపిల్స్ అరటిపళ్ళు బత్తాయిలు కమలాలు చూశాక ప్రసన్నుడయ్యాడు లలిత పళ్ళు తీసేసి ఆ సంచిని బయటపారేయి మరీ డర్టీగా ఉంది అన్నాడు భార్యతో మూర్తి ఎవరిదండి ఇది ఎక్కడ విని పళ్ళు కొన్నారా లేదు ఆంజనేయులు తెచ్చాడు అదే మైలవరంలో ఉండగా పాలు పోసేవాడే అతను అతను తెచ్చాడివి ఏడతను వచ్చాడా మనింటికి ఆత్రంగా అడిగింది మనింటికెందుకు పిలుచుకు రాలేదు నేను ఊళ్ళకు వెళ్లేటప్పుడు అయినా శుభ్రంగా రావాలా ఎంత అసహ్యంగా ఉన్నాడని తనకేమీ కాని మనిషి ఎప్పుడూ పోట్లాడుతూనే పాలు పోయించుకున్న వాళ్ళ కోసం వెతుక్కుంటూ వస్తే మనింటికెందుకు అంటున్నాడు ఆంజనేయులు అసహ్యంగా కనిపించలేదు లలితకు తన భర్త మూర్తి అసహ్యంగా కనిపిస్తున్నాడు ఛీ మీరు మనిషి కాదు అంది తను మనిషి కాడా భార్య ముఖం కేసి ఆశ్చర్యంగా చూశాడు మూర్తి మీరింతవరకు తను మనిషి కాడా కథ విన్నారు రచన శ్రీ గౌతమ్ వినిపించిన వారు పప్పు భోగారావు విశ్లేషణ శ్రీ ములగాడు సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి